Hi, hello, I'm your barrister. I'm Indian History faculty. Here's the topic in that day. Shatavahanas yoga topic and mata. I said, hey, Shatavahanas yoga. Will you convince your child? And then we'll reach my first discussion call. Shatavahanas. శాతవాహనస్ అనేవాళ్ళు ఎవరు అమ్మా? ఈ శాతవాహనస్ అనేవాళ్ళు ఎవరి యొక్క సామంతులు అని అంటే, వీళ్ళు ఎవరి కింద పనిచేసేవాళ్ళు అని అంటే, మౌర్యన్స్ దగ్గర పనిచేసేవాళ్ళు. ఎవరి దగ్గర పనిచేసేవాళ్ళు? మౌర్యన్స్ దగ్గర పనిచేసేవాళ్ళు. ఓకే, రైట్ అమ్మా, రైట్. ఈ శాతవాహనస్ యొక్క ఫౌండర్ ఎవరు? ఈ శాతవాహనస్ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే, మేము చెప్ప చూడండి, ఫౌండర్ ఎవరు అని అంటే శ్రీముఖ. ఎవరు? శ్రీముఖ. ఈ శ్రీముఖ అనే వ్యక్తి ఈ మౌర్యన్స్ దగ్గర పనిచేసేవాడు, అశోకుడి దగ్గర కూడా పనిచేసినాడు. ఎవరు? ఈ శ్రీముఖ అనే వ్యక్తి. అందుకని శాతవాహనులు అనే వాళ్ళు ఎవరి యొక్క సామంతులు అని అంటే, మౌర్యన్స్ యొక్క సామంతులు అని మనం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇది మేజర్ పాయింట్ అన్నమాట. అండ్ ఈ శ్రీముఖ అనే వ్యక్తి ఈ శాతవాహన డైనెస్టీ అనేది ఇంతలా ఎలా అప్రెంట్ చేశాడు, అసలు ఈ శాతవాహన డైనెస్టీని ఎలా క్రియేట్ చేశాడు అంటే, నేను చెప్తా వినండి. మన శ్రీముఖ, ఫౌండర్ అయిన శ్రీముఖ కనవ డైనెస్టీని అంతం చేసి, ఏ డైనెస్టీని? కనవ డైనెస్టీని అంతం చేసేసి కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించారు, క్రియేట్ చేశారు. ఏం క్రియేట్ చేశారమ్మా? న్యూ డైనెస్టీని క్రియేట్ చేశారు. అదే ఏంటి అని అంటే, శాతవాహనస్ అనే దాన్ని క్రియేట్ చేశారు అన్నమాట. దేని? శాతవాహనస్ అనే దాన్ని ఇలా క్రియేట్ చేశారు అంటే, కనవ డైనెస్టీని అంతం చేసి శాతవాహన రాజ్యాన్ని సృష్టించారు మన కనవలు అన్నమాట. శాతవాహనస్ అంటే మరి ఓన్లీ మన ఆంధ్రనే కాదు అమ్మ, ఈ శాతవాహనస్ అనేది సౌత్ ఇండియాలోనే, సౌత్ ఇండియాలో ఎంత పెద్ద విస్తరించిందంటే, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, కొద్ది భాగం ఎంపీ, మధ్యప్రదేశ్ లో కూడా ఉంటారన్నమాట. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు మన వీరుడు. ఎవరు? శ్రీముఖ. ఎవరు? శ్రీముఖ అన్నమాట. సో ఇలా శాతవాహన డైనెస్టీ అనేది వచ్చిందన్నమాట. ఇది ఒక బేసిక్ అన్నమాట. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎవరి సామంతులు అనేది మనం చెప్పుకున్నాం కదా. దీని యొక్క ఫౌండర్ ఎవరు? ఎవరమ్మా? శాతవాహనస్ యొక్క ఫౌండర్ ఎవరు? మీకు ఇంతకు ముందు చెప్పిన మీరు చెప్పాలి, ఫౌండర్ ఎవరు చెప్పండి? శ్రీముఖ. ఏముఖ? శ్రీముఖ అన్నమాట దీని యొక్క ఫౌండర్. పురాణాల ప్రకారం శాతవాహనస్ అంటే అర్థం ఏంటి అంటే, ఏడు రథములు కలిగిన వాళ్ళు, ఏడు గుర్రాలతో కూడిన రథాలు, కూడి గుర్రాలతో కూడిన రథాలు కలిగిన వాళ్ళు అని అర్థం శాతవాహనస్ అంటే. ఓకేనమ్మా, రైట్. ఫౌండర్ శ్రీముఖ. ఇంకా శ్రీ దీని గురించి బేసిక్స్ చెప్తా చూడండి. ఈ శాతవాహనస్ లో గ్రేట్ కింగ్ ఎవరు? గ్రేట్ కింగ్ ఎవరు? గ్రేట్ కింగ్ ఎవరు? జిపిఎస్. జిపిఎస్ అంటే ఏంటి? మీరు అనుకునే జిపిఎస్ కాదు, గౌతమి పుత్ర శాతకర్ణి. ఎవరమ్మా? గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ గౌతమి పుత్ర శాతకర్ణి అనేవారు గొప్ప రాజు. ఒక రాజ్యంలో గొప్ప రాజు అని మనం ఎలా చెప్తామంటే, ఉన్న రాజుల కన్నా ఈ రాజు ఎక్కువ అభివృద్ధి చేసిన, ప్రజలకి ఎక్కువ న్యాయం చేసిన, ఆ రాజ్యాన్ని ఎక్కువ అభివృద్ధి పరిస్తే ఆటోమేటిక్ గా రాజు ఏమైతాడంటే, గొప్ప రాజు అవుతాడు. ఓకేనమ్మా, రైట్. అయితే ఈ శాతవాహనస్ అనేవాళ్ళు రెండుగా విడదీయబడ్డారమ్మా. ఎన్నిగా? రెండుగా విడదీయబడ్డారు. సో అందుకని మనం తొలి శాతవాహనంలో గొప్ప రాజు ఎవరు అని అంటే, గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్తాం. మళ్ళీ లాటర్ శాతవాహనస్ లో, మళ్ళీ శాతవాహనంలో ఎవరు గొప్ప రాజు అని అంటే, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరమ్మా? లాటర్ శాతవాహనస్ లో, లాటర్ శాతవాహనస్, లాటర్ శాతవాహనస్ లో గ్రేట్ కింగ్ ఎవరు సార్ అని అంటే, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి.
శాతకర్ణి, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనే వ్యక్తి గొప్ప రాజు అన్నమాట. లాటర్ శాతవాహనాసు సార్, ఈ రెండుగా విడదీయబడ్డారంటారు ఎట్లా సార్ అని అంటే, మీకు దీని గురించి కూడా చెప్తా చూడండి అమ్మా, దీని గురించి కూడా నేను మీకు చెప్తా. అసలు ఈ రెండుగా ఎలా విడదీయబడ్డారు, ఎలా విడదీయబడ్డారు నేను చెప్తా చూడండి ఇప్పుడు. రైట్ అమ్మా, రైట్. అకార్డింగ్ టు పురాణాస్ ఎవిడెన్సెస్ అమ్మా, ఏంటమ్మా అకార్డింగ్ టు పురాణాస్ ప్రకారం వీళ్ళు రెండుగా విడదీయబడ్డారు అనమాట. అకార్డింగ్ టు పురాణాస్ వీళ్ళు రెండుగా విడదీయబడ్డారు సార్. ఏ పురాణం సార్ అంటే నేను చెప్తా చూడండి అమ్మా, ఏ పురాణము అని అంటే మత్స్య పురాణం. ఏంటమ్మా అకార్డింగ్ టు మత్స్య పురాణం, రైట్. అకార్డింగ్ టు మత్స్య పురాణం, యాక్చువల్ నేను లిటరసీ సోర్సెస్ చెప్తా, లిటరసీ సోర్సెస్ లో వస్తుంది. కానీ ఇక్కడ నేనేం చెప్పాను మీకు, శాతవాహనాస్ అనే వాళ్ళు రెండుగా విడదీయబడ్డారు అని చెప్పాను కదా. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఉంటది, తొలి శాతవాహనులు ఎవరు, మరి శాతవాహనులు ఎవరు అని. సో మీకు ఈ డౌట్ రావద్దని చెప్పి నేను ఫస్ట్ లోనే ఇది చెప్తా, ఈ డౌట్ క్లియర్ చేసేస్తా నేను, ఓకేనా. అకార్డింగ్ టు పురాణాస్, పురాణాల ప్రకారం. ఏంటమ్మా అకార్డింగ్ టు పురాణాస్, వీళ్ళు ఎంతమంది అని అంటే, కింగ్స్ ఎంతమంది అని అంటే 30 కింగ్స్ అనమాట. అండ్ రూల్డ్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు సార్ వీళ్ళు అని అంటే 450 ఇయర్స్. ఈ 450 ఇయర్స్ ఏ పురాణం సార్ అని అంటే మత్స్య పురాణం. ఏంటమ్మా మత్స్య పురాణం, మత్స్య పురాణం, ఓకేనా. రైట్, ఈ మత్స్య పురాణమే చెప్తుంది శాతవాహనులు అనే వాళ్ళు రెండుగా విడదీయబడ్డారు అని. ఈ మత్స్య పురాణం ఏం చెప్తుంది, శాతవాహనులు అనే వాళ్ళు ఎంతమంది ఎన్ని భాగాలుగా విడదీయబడ్డారు అని అంటే రెండు భాగాలుగా. తొలి శాతవాహనులు అంటే ఫస్ట్ శాతవాహనాస్, ఫస్ట్ శాతవాహనాస్. అండ్ మలి శాతవాహనులు అంటే లాటర్ శాతవాహనాస్, లాటర్ శాతవాహనాస్ సార్. మళ్ళీ తొలి శాతవాహనులు ఎవరు, మలి శాతవాహనులు ఎవరు మాకు చెప్పండి కదా సార్ అంటే నేను చెప్తా చూడండి అమ్మా, తొలి శాతవాహనులు ఎవరు, మలి శాతవాహనులు ఎవరు, రైట్ అమ్మా, రైట్. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుందామని అంటే ఫస్ట్ శాతవాహనాస్ గురించి చెప్పుకుందాం. అకార్డింగ్ టు మత్స్య పురాణం దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ కదా, ఓకే, రైట్. ఫస్ట్ శాతవాహనాస్ ఎవరు, శాతవాహనాస్, ఫస్ట్ శాతవాహనాస్ ఎవరు అంటే ఏ రాజు నుంచి ఏ రాజు దాకా అని అంటే అమ్మా 1 to 23 అన్నమాట. 1వ రాజు నుంచి 23 రాజు దాకా వీళ్ళని ఏమంటారు అంటే తొలి శాతవాహనులు. ఏమంటారు వీళ్ళని, తొలి శాతవాహనులు. మరి మలి శాతవాహనులు ఎవరు సార్ అని అంటే లాటర్ శాతవాహనాస్, లాటర్ శాతవాహనాస్ ఎవరు అని అంటే 23 తర్వాత వచ్చే నంబర్ ఏది, 24. సో 24 ఎంతమంది రాజులు అని చెప్పిన మొత్తం రూల్ చేసేది 30, అంటే 30th కింగ్ దాకా వీళ్ళు ఏమంటారు, వీళ్ళని లాటర్ శాతవాహనాస్ అంటే మలి శాతవాహనులు. అర్థమైందమ్మా, తొలి శాతవాహనులు అనే వాళ్ళు 1 నుంచి 23 దాకా, మలి శాతవాహనులు అనే వాళ్ళు 24 నుంచి 30 రాజు దాకా వీళ్ళని మలి శాతవాహనులు అని అంటారు సార్. మరి ఈ తొలి శాతవాహనులో ఫస్ట్ రాజు ఎవరు సార్ అని అంటే మీ అందరికి తెలుసు, ఫౌండర్ ఎవరు, మీకు ఇంతకు ముందే చెప్పిన ఎవరు, శ్రీ ముక్క. ఎవరు, శ్రీ ముక్క. అండ్ 23వ రాజు ఎవరు సార్ అని అంటే తొలి శాతవాహనులో గొప్ప రాజు ఎవరని చెప్పా మీకు, జిపిఎస్. ఎవరమ్మా జిపిఎస్, జిపిఎస్ అంటే మీరనుకుంటే జిపిఎస్ అనుకుంటారు కాదు, ఇదేంటి గౌతమి పుత్ర శాతకర్ణి, ఓకేనమ్మా. ఈ వాస్త ఫస్ట్ కింగ్ అండ్ ఈ వాస్త 23rd కింగ్ ఆఫ్ శాతవాహనాస్. అండ్ లాటర్ శాతవాహనాస్ లో 24వ రాజు ఎవరు సార్ అని అంటే 2వ పులోమావి. ఇతను ఏమంటారమ్మా, 2వ పులోమావి సార్. మళ్ళీ 30th కింగ్ ఎవరు సార్ అని అంటే 3వ
పెట్టాలి గౌతమి పుత్ర శాతకర్ణి అని పెట్టాలి మలి శాతవాహనుల్లో గొప్ప రాజు ఎవరు అని ఎవరు అని అడిగితే మనం ఏమని పెట్టాలి యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ రాజు అమ్మ గుర్తుంచుకోండి యజ్ఞశ్రీ శాతకర్ణి అని పెట్టాలి ఓకేనా మీకు అర్థమైందా రైట్ మళ్ళీ బేసిక్స్ కొద్దాం ఇక ఓకే ఫౌండర్ రాపించిన గ్రేట్ కింగ్ రాపించిన ఇప్పుడు ఇది కొద్దాం ఫౌండర్ ఎవరు శ్రీముఖుడు గ్రేట్ కింగ్ ఎవరు గౌతమి పుత్ర శాతకర్ణి లాటర్ శాతవాహనస్ లో గ్రేట్ కింగ్ ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట గ్రేట్ కింగ్ రైట్ తర్వాత మనం ఏంది మీకు లాటర్ శాత గ్రేట్ లాటర్ శాతవాహనస్ తొలి శాతవాహనకి ఒక డిఫరెన్సెస్ ఏదో చెప్పిన కదా దీని తర్వాత లాంగెస్ట్ రూలర్ ఎవరు చూసుకుందాం ఏం చూసుకుందామమ్మా లాంగెస్ట్ రూలర్ ఏంది లాంగెస్ట్ రూలర్ అతి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు శాతవాహనులో రెండవ శాతకర్ణి ఎవరమ్మా రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి అనమాట ఎన్ని సంవత్సరాలు సార్ అంటే ఐదు తర్వాత వచ్చేదే ఆరు ఐదు తర్వాత వచ్చేది ఏంటని చెప్తున్నా మీకు ఆరు అంటే 56 సంవత్సరాలు 56 ఇయర్స్ ఈ రూల్డ్ అనమాట హీ వాజ్ ద లాంగెస్ట్ రూలర్ ఇన్ శాతవాహనాస్ ఓకే నెక్స్ట్ ఏంటమ్మా లాస్ట్ రూలర్ ఏ రూలర్ లాస్ట్ రూలర్ లాస్ట్ రూలర్ ఎవరు మీ అందరికి తెలుసు మూడవ పులోమావి ఎవరమ్మా మూడవ పులోమావి ఈ మూడవ పులోమావి అనే వ్యక్తి లాస్ట్ రూలర్ అనమాట వీళ్ళ యొక్క రాజధానులు ఐ మీన్ వీళ్ళ యొక్క క్యాపిటల్స్ ఏమిటి క్యాపిటల్స్ క్యాపిటల్స్ ఏంది సార్ అని అంటే మీ అందరికి చెప్తా వినండి ఒకటి కోటి లింగాల వీళ్ళకి యాక్చువల్లీ ఎన్ని రాజధానులు సార్ అని అంటే మూడు రాజధానులు ఎన్నమ్మా మూడు రాజధానులు అంటే మూడు క్యాపిటల్స్ ఒకటి కోటి లింగాల కోటి లింగాల రెండవది ఏంది సార్ అని అంటే ప్రతిష్టానపురం ప్రతిష్టానపురం సార్ మూడవది ఏంది సార్ అని అంటే ధరణి కోట ఏం కోట ధరణి కోట ఓకే ఒకటి కోటి లింగాల రెండు ప్రతిష్టానపురం అండ్ మూడు ధరణి కోట సార్ ఈ ఏడున్నాయి సార్ చెప్పండి సార్ అంటారు కదా చెప్తా వినండి కోటి లింగాల అనేది ఎక్కడ ఉంటది అని అంటే మన తెలంగాణలో ఉంటది ఎక్కడ ఉంటదమ్మా కోటి లింగాల తెలంగాణ ప్రతిష్టానపురం మహారాష్ట్ర మీకు ముందుగానే చెప్పా శాతవాహనుల అనే రాజ్యం అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ ఆంధ్ర కొద్ది భాగం మధ్యప్రదేశ్ కూడా ఉంటది ప్రతిష్టానపురం అనేది ఎక్కడ ఉంటది మహారాష్ట్ర అండ్ ధరణి కోట అనేది ఎక్కడ ఉంటది ధాన్య కాటకు అని కూడా అంటారు దీన్ని ప్రజెంట్ దీన్ని ఏమంటారు అని అంటే అమరావతి అని కూడా అంటారు ఇది ఎక్కడ ఉంది అని అంటే ఏపీలో ఉంది ఎక్కడ ఉంది ఏపీలో ఉంది ధరణి కోట సిచ్యువేటెడ్ ఆన్ ద ఆన్ ఏపీ ఓకే రైట్ అమ్మ ప్రతిష్టానాపురానికి ఇంకొక పేరు ఉంది వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ ప్రతిష్టానాపురం పైథాన్ ఏం పేరు పైథాన్ 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 అని అంటారు ప్రతిష్టానపురం ని అండ్ ధరణి కోటకి మరొక పేరు ఏంది సార్ అని అంటే ధాన్య ఘాతకం ఏమంటారు ధాన్య బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ ధాన్య కాటకం ధాన్య కాటకం అని అంటారు ప్రజెంట్ ఇది ఎక్కడ అంటే అమరావతి ఎక్కడ అమరావతి అంటారు ప్రజెంట్ ఇది ఏమంటారు ఈ ధాన్య కాటకాన్ని కూడా అంటే అమరావతి అమరావతి అని అంటారు అమ్మ ఓకేనా మూడు రాజధానులు ఒకటి కోటి లింగాలు ఒకటి ప్రతిష్టానపురం అని ధరణి కోట ప్రతిష్టానపురానికి మరొక పేరు ఏంది సార్ అని అంటే పైథాన్ ఒక ధరణి కోటకి ఇంకొక పేరు ఏంటంటే ధాన్య నాటకం ప్రజెంట్ దాన్ని ఏమంటున్నారు సార్ అని అంటే అమరావతి ఓకేనమ్మా వీళ్ళ యొక్క రిలీజియన్ ఎలా ఉంటారో చెప్పుకుందాం రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ వీళ్ళ యొక్క రాజ్యం వీళ్ళ యొక్క రాజ్యంలో ఏ మతాన్ని ఆచరించేవాళ్ళు
మనం చూసుకోవాలి. రైట్ అమ్మా, వీళ్ళు ఏ మతాన్ని ఆచరించే వాళ్ళు మనం చూసుకుందాం. రాజులు ఒక మతాన్ని ఆచరిస్తే రాణులు ఒక మతాన్ని ఆచరిస్తారు. ఇక్కడ రాజుల యొక్క మతం ఏందో చూద్దాం అమ్మా వీళ్ళు. ఓకే రైట్ అమ్మా, వీళ్ళు దేన్ని ఆచరిస్తారు అని అంటే కింగ్స్ వచ్చేసి వైదికం, ఏంటమ్మా వైదికం మతాన్ని పాటిస్తారు. రాణులు వచ్చి క్వీన్స్ అంటే చక్కని సుక్కలు. క్వీన్స్ అంటే ఎవరు? క్వీన్స్ అంటారు కదా. వీళ్ళు దేన్ని, వీళ్ళు ఏ రిలీజియన్ ని పాటిస్తారు సార్ అంటే బుద్ధిజం. దేన్ని? బుద్ధిజం అన్నమాట. ఆ రాజ్య ప్రజలు ఏ మతాన్ని ఆచరిస్తారు సార్ అని అంటే నేనైతే రాణి, ఏదైతే నేను కూడా అదే లేక ఆ దేశ ప్రజలు అంటే. సో పబ్లిక్ ఏనమ్మా, పబ్లిక్ ఏంటి సార్ అని అంటే ఏమని చెప్పాలి మనం? బుద్ధిజం. ఏమని పెట్టాలి? బుద్ధిజం. ఇది ఒకసారి ప్రీవియస్ గ్రూప్ అంటూ బిట్టిది, గ్రూప్ టూ బిట్టిది, గుర్తుంచుకోండి. 2016లో కూడా అడిగి దీన్ని, అవునా కాదా? రైట్. పబ్లిక్ అంటే ప్రజలు ఏ మతాన్ని స్వీకరించే వాళ్ళు? ఏ మతాన్ని? బుద్ధిస్ట్ మతాన్ని, బుద్ధిజాన్ని. వీళ్ళ యొక్క సింబల్ ఏంది? వీళ్ళ యొక్క సింబల్ వచ్చేసి ఏంటి సార్ అని అంటే వీళ్ళ యొక్క సింబల్ ఏంటి? ఒక సూర్యుడు, సన్ అనమాట. ఏంటి? సన్, సూర్య భగవానుడు వచ్చేసి వీళ్ళ యొక్క దేవుడు అనమాట. అర్థమైతుందా? రైట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకుందాం సార్ అని అంటే వీళ్ళ యొక్క లాంగ్వేజ్, వీళ్ళ యొక్క భాష, లాంగ్వేజ్ ఆఫ్ కింగ్డమ్, లాంగ్వేజ్ ఆఫ్ కింగ్డమ్. వీళ్ళు ఏ భాషని మాట్లాడతారు సార్ అంటే మనం ఇప్పుడు తెలుగు మాట్లాడతాం కదా, అప్పట్లో లోకల్ లాంగ్వేజ్ ఏముంటదమ్మా? ప్రాకృత్. ఏం మాట్లాడతారు? ప్రాకృత్. ప్రాకృత్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అనమాట. వీళ్ళ యొక్క స్క్రిప్ట్ ఏంటి? స్క్రిప్ట్. వీళ్ళ యొక్క స్క్రిప్ట్ ఏంటి? స్క్రిప్ట్ ఏంటి సార్ అని అంటే మీకు బ్రహ్మానందం తెలుసు కదా, ఆయన ఏమంటాం ముద్దుగా? బ్రహ్మి. ఏమంటాం? బ్రహ్మి స్క్రిప్ట్. బ్రహ్మి స్క్రిప్ట్ అన్నమాట. బ్రహ్మి స్క్రిప్ట్ సార్. స్క్రిప్ట్ అంటే ఏంటి సార్? లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? డౌట్ వచ్చిందా? నేను చెప్తా చూడండి ఇప్పుడు అమ్మా. ప్రాకృత్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడే భాష అనేది ప్రాకృత్ అన్నమాట. లిపి, స్క్రిప్ట్ అంటే లిపి అమ్మా. ఏంటిది లిపి అంటే? రాసే భాష ఏ లిపిలో ఉంటది అని అంటే బ్రహ్మి లిపిలో ఉంటది. అర్థమైందా? మాట్లాడేది ఒక భాష అయితే రాసేది ఒక భాష అన్నమాట. మీకు అర్థం కాలేదని నాకు తెలిసింది. ఇప్పుడు నేను చెప్తా చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం హిందీ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందీ మనం మాట్లాడేది ఏ లాంగ్వేజ్? సరే, హిందీ కూడా తెలుగు ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఎగ్జాంపులే ఎగ్జాంపుల్. నువ్వు మాట్లాడేది ఏంది? మన లాంగ్వేజ్, వాట్ ఈస్ యువర్ లాంగ్వేజ్? తెలుగు అంటాం, తెలుగు. మన స్క్రిప్ట్ ఏంది? స్క్రిప్ట్ ఏంది అని అడుగుతాం. స్క్రిప్ట్ ఏంది? తెలుగుని తెలుగులో రాస్తే తెలుగే అంటాం. కానీ మన యొక్క స్క్రిప్ట్ ఏంది అని అంటే ఇప్పుడు చెప్తా చూడండి, తెలుగు. కానీ నేను రాసే స్క్రిప్ట్ ఏంది? తెలుగుని తెలుగు అని చదువుతున్నా, ఇది తెలుగు. కానీ నేను రాసిన స్క్రిప్ట్ ఏంది? ఇక్కడ రాసిన స్క్రిప్ట్ ఏంది? ఇంగ్లీష్. ఏం రాసాను నేను? ఇలా అర్థమైందా? నేను తెలుగు అని చెప్పి నేను తెలుగులో రాయలేదు. నేను ఏమని రాసిన అక్కడ? ఇంగ్లీష్ లో రాసిన. ఇది స్క్రిప్ట్ అనమాట. దీన్ని స్క్రిప్ట్ అంటారు. అంటే వాళ్ళు ప్రాకృతి లో మాట్లాడి బ్రహ్మీ లిపిని రాస్తారు అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇవాళ రేపు మీరు వాట్సాప్, ఫేస్బుక్ లో షేర్ చేసుకుంటారు కదా, ఏమని నువ్వు ఏమంటావు? ఉన్నావా, తిన్నావా అంటావు. ఇవో తిన్నావా అని మెసేజ్ పెడతావు. ఇది తెలుగా? నువ్వు మాట్లాడేది తెలుగు లాంగ్వేజ్. ఇది ఏం స్క్రిప్ట్? ఇది తెలుగు స్క్రిప్ట్. అయితే నువ్వు ఏం రాసేది? ఇది ఏం స్క్రిప్ట్ రాస్తున్నావు నువ్వు? ఇంగ్లీష్ లో రాస్తున్నావు. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు మాట్లాడేది ప్రాకృతి, రాసేది బ్రహ్మీ స్క్రిప్ట్. అర్థమైందా? ఇదే అనమాట. లాంగ్వేజ్ ఒకటైతే రాసేది ఒకటి ఉంటది. కాబట్టి నువ్వు రాసేది ఏ స్క్రిప్ట్ లో రాస్తున్నావు? ఇక్కడ తిన్నావా అని ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో రాస్తున్నావు. అదే తేడా అనమాట. అర్థమైందమ్మా? రైట్. వీళ్ళు ఎవరి యొక్క సామంతులు? ఫీడియేటర్స్. వీళ్ళు ఎవరి యొక్క ఫీడియేటర్స్? వీళ్ళు ఎవరి యొక్క ఫీడియేటర్స్? మీకు స్టార్టింగ్ లోనే చెప్పిన ఎవరి యొక్క ఫీడియేటర్స్ వీళ్ళు? మౌర్యన్స్. మౌర్యన్స్. హూ వాస్ ద ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియా అని అడిగితే మనం ఏమని పెట్టాలి? చంద్రగుప్త మౌర్య అని పెట్టాలి. ఓకేనా? రైట్ అమ్మా. ఎందుకంటే చంద్రగుప్త మౌర్య మొత్తం మన భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్యనే అనమాట. రైటా? రైట్ అమ్మా.
ఇది ఇది ఒక బేసిక్స్ అన్నమాట వీళ్ళ గురించి. అవును, అసలు శాతవాహనులు ఉన్నారా, అసలు ఇవన్నీ మనకి ఎలా తెలుసు, అసలు ఈ హిస్టరీ ఎలా తెలుసు అంటే అమ్మా, హిస్టరీ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఎవిడెన్సెస్ ద్వారా, ఆధారాల ద్వారా. ఒకటి అమ్మా లిటరసీ సోర్సెస్ ఉంటది, రెండవది పురావస్తు శాఖ ఐ మీన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోని మనం ఈ హిస్టరీ అనేది బయట పెట్టవచ్చు అన్నమాట. అసలు ఈ హిస్టరీ, ఈ శాతవాహనులు ఉన్నారనే హిస్టరీ మనకి ఎలా తెలిసింది, అసలు అవును ఈ శాతవాహనులు ఉన్నారు ఇక్కడ అని మనం ఎట్లా తెలుసుకుంటున్నాం? బుక్కులలో ఉన్నాయి కదా సార్, నువ్వు చెప్తున్నావు కదా సార్, మాకు తెలుసు సార్ గట్లనే అంటే మన నాకెట్లా తెలుసు, బుక్కులు రాసిన వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎట్లా తెలుస్తుంది అని అంటే అమ్మా, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి లిటరసీ సోర్స్ ద్వారా. అంటే లిటరసీ సోర్స్ అంటే తెలుగులో గ్రంథాల ద్వారా. ఏం ద్వారా? గ్రంథాలు, లిటరసీ, లిటరసీ సోర్స్. రెండవది ఎలా తెలుస్తుంది సార్ అని అంటే తవ్వకాల ద్వారా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అంటే ఇప్పుడు నువ్వు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అన్నాం అనుకో, ఎవరు గుర్తొస్తారు ఇప్పుడు? సరే తవ్వకాలలో అని అన్నాం అనుకో, ఇప్పుడు తాజ్మహల్ చూస్తూ నువ్వు తాజ్మహల్ చూడ అబ్బా ఇది ఎవరు కట్టించారు నీకు తెలుసు, షాజహాన్ కట్టించింది వారు, అవునా కదా? అట్లాంటి కట్టడాలు అలాంటివి చూసి కూడా మనం హిస్టరీ చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి లిటరసీ సోర్సెస్, ఇంతకుముందు మీకు చెప్పిన మత్స్యపురాణం ఉంది ఎగ్జాంపుల్, అదొక గ్రంథం. ఆ గ్రంథంతో ఏంది వీళ్ళు రెండుగా విడదీయబడ్డారు, వీళ్ళు ఒక 30 మంది రాజులు అని మనకి ఎలా తెలుస్తుంది? అసలు హిస్టరీ అనేది ఎలా తెలుస్తుంది అంటే కేవలం ఈ రెండింటి ద్వారానే. ఒకటి లిటరసీ సోర్స్, మూడవది ఆర్కియాలజీ సోర్స్. ఈ రెండు కాదు వేరే దాంతో అన్నారు అనుకోని నమ్మకర్రి, అది కానే కాదు, ఈ రెండింటి ద్వారానే మనకి హిస్టరీ అనేది తెలుస్తుంది. అవునా? తువ్వకాలలో బయటపడ్డ పురావస్తు ఆధారాల ద్వారా తెలుస్తుంది, రెండవది తువ్వకాలలో బయటపడ్డ ఈ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఈ రెండింటి ద్వారానే మనకి చరిత్ర అనేది తెలుస్తుంది. ఓకేనా? రైట్ అన్నమాట. లిటరసీ సోర్సెస్ ఒకటి అండ్ ఆర్కియాలజీ సోర్సెస్ ఒకటి. మళ్ళీ ఇక్కడ ఈ లిటరసీ సోర్సెస్, ఈ శాతవాహనులో రెండు లిటరసీ సోర్సెస్ ఉంటాయి, ఒకటి నేషనల్, ఒకటి భారతదేశపు లిటరసీ సోర్సెస్, స్వదేశీ, ఇంకొకటి విదేశీ. ఒకటి నేషనల్ లిటరసీ అంటే ఇంకొకటి ఏంది? ఇంటర్నేషనల్ లిటరసీ అంటే ఇంటర్నేషనల్ గ్రంథంలో కూడా మన భారతదేశం గురించి రాసి ఉంటారు కదా, సో దాని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు కదా, ఓ పలానా టైం పీరియడ్ లో పలానా రాజు ఉన్నారా అని. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏంటంటే తువ్వకాలలో నాణ్యాలు బయటపడి కార్బన్ డేటింగ్ చేస్తే తెలుస్తారు కదా, ఓ ఈ పలానా శాతవాహనుల కాలం నాటి నాణ్యాలు, ఈ శాతవాహనుల కాలం నాటి కుండలు, ఈ శాతవాహనుల కాలం నాటి గుర్రాలు యొక్క ఎముకలు అని ఇట్లా ఎగ్జాంపుల్ గా నేను చెప్పేది మీకు తెలియాలంటే. కాయిన్స్ కానీ శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, ఈ శాతవాహనుల కాలం నాటి ఇన్స్క్రిప్షన్స్, ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే ఆర్కియాలజీ సోర్స్ అన్నమాట. అంటే ఇన్స్క్రిప్షన్స్ ఏమేమి వస్తాయి ఎగ్జాంపుల్? ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసింది ఎవరు సార్ అని అంటే అశోకుడు. అశోకుడి ద్వారానే ఇప్పటి దాకా మనం శాసనాలు వేస్తూనే ఉంటాం. నువ్వు కూడా వేస్తావు కదా, శాసనాలు అంటే ఏంటి సార్ అని అంటావా? ఈ మన గుహలు కొండల మీద గుడ్డల మీద రాస్తారు కదా మీరు, పోయి అయ్యే శాసనాలు కొండల మీద రాస్తే ఏమంటారు? ఏం శాసనాలు అంటారు? మీకు చెప్పిన కదా నేను, చెప్పండి ఏం శాసనాలు అంటారు వాటిని? శిలా శాసనాలు అని అంటారు, అవునా కదా? స్తంభాల మీద రాస్తే ఏమంటారు? స్తంభ శాసనాలు అని అంటారు. అలానే అన్నమాట ఇన్స్క్రిప్షన్ ద్వారా నిలుస్తుంది, కాయిన్స్ నాణ్యాల ద్వారా నిలుస్తుంది, కట్టడాలు కన్స్ట్రక్షన్స్ ద్వారా నిలుస్తుంది, కట్టడాలు ప్లేసెస్ ద్వారా తెలుస్తుంది. కట్టడాలు అంటే తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ తీసుకోండి, ఎవరు కట్టించారు అంటే ఎవరు అడిగినా చెప్తారు. ఎవరు కట్టించారు తాజ్మహల్ అంటే షాజహాన్ కట్టించు, ప్రేమకి క్షీణం అంటారు కదా, అట్లా అనమాట. ఈ రెండింటి ద్వారానే హిస్టరీ అనేది బయటపడుతుంది. ఓకేనమ్మా? రైట్. అయితే దీని తర్వాత ఏమొస్తుంది అని అంటే అమ్మా, దీని తర్వాత మనం ఏం సోర్సెస్ చెప్పుకుందామంటే, ఫస్ట్ లిటరసీ సోర్స్ చెప్పుకుందామా, ఆర్కియాలజీ సోర్స్ చెప్పుకుందామా? ఫస్ట్ మనం లిటరసీ సోర్సెస్ చెప్పుకుందాం. ఏ సోర్స్ చెప్పుకుందాం? లిటరసీ సోర్స్. లిటరసీ సోర్స్ ఓకేనమ్మా, లిటరసీ సోర్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? రైట్. లిటరసీ సోర్స్ లో ఏమేమి ఉంటాయి సార్ అంటే చాలా గ్రంథాలు ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? పురాణాలు కూడా, పురాణాస్ ఒకటి ఫస్ట్ నేను తీసుకుందాం లిటరసీ సోర్స్ లో, పురాణాలు తీసుకుందాం. పురాణాస్
పురాణాలు మొత్తం ఎన్ని 18 ఎన్ని పురాణాలు మొత్తం 18 పురాణం ఒకటో పురాణం ఏంది సార్ అవో మాకేం తెలుసా నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేదంటారా సరే నేను చెప్తా ఒకటో పురాణం వచ్చేసి బ్రహ్మ పురాణం ఏందమ్మా బ్రహ్మ పురాణం బ్రహ్మ పురాణం రెండవది వచ్చేసి ఏంది సార్ అంటే బ్రహ్మాండ పురాణం రెండవది కాదు 18వది ఏంది సార్ లాస్ట్ పురాణం ఏంది సార్ అంటే బ్రహ్మాండ పురాణం ఈ బ్రహ్మను తీసుకొచ్చి అబ్బ బ్రహ్మను బ్రహ్మాండం ఉన్నోరంత కదా కదే 18వది ఏంది బ్రహ్మాండ బ్రహ్మాండ పురాణం మనకు పురాణాల గురించి అంత ఇంపార్టెంట్ కాదు వాయు పురాణం ఉంటది భాగవత పురాణం ఉంటది విష్ణు పురాణం ఉంటది ఓకేనా కదా కానీ మనకి ఈ పురాణాలు ఏ అవసరం లేదు మనకి ఏ పురాణం అవసరం అని చెప్పినా మీకు మత్స్య పురాణం మత్స్య పురాణమే శాకమాల గురించి మాట్లాడేది ఈ పురాణాలు మనకు అవసరం లేదమ్మా మీకు జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా పురాణాలు ఏంటి అని ఒకటవది ఏది బ్రహ్మ పురాణం 18వది లాస్ట్ ఇది రెండవది కాదు 18వది ఏంటి అని అంటే బ్రహ్మ బ్రహ్మను తీసుకొచ్చి అప్పబా బ్రహ్మాండం ఉండవడం ఆయన అంటాం కదా బ్రహ్మాండ పురాణం ఓకేనా రైట్ ఈ వీడియోస్ కి మీకు ఫుల్ వీడియో కావాలంటే మా యొక్క ఐఫై కోచింగ్ సెంటర్ యొక్క యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఐఫై కోచింగ్ సెంటర్ ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఆండ్రాయిడ్ లో దొరుకుతుంది ఓకేనమ్మా ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేస్తే తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఏంటి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ కేవలం ఎంత అనుకుంటున్నారు మీరు గెస్ చేయండి మీరు గెస్ చేయండి కనుక్కోరు మీరు ఒక్కసారి గెస్ చేయండి మీ ఊహలకు కూడా అంతనంత తక్కువ ధరలో పెట్టేశామన్నమాట కేవలం అతి తక్కువ ధరనే యాక్చువల్ దీని ప్రైజ్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ రెండు ప్రైజ్ వచ్చేసి ఎంత అని అంటే యాక్చువల్లీ 10,000 ఎంతమ్మా 10,000 ప్యాక్ అనమాట 1 ఇయర్ వరకు ఎన్ని ఇయర్ వరకు 1 ఇయర్ వరకు కానీ మేము ఇంత పెడతలేము ఇప్పుడు కేవలం అతి తక్కువనే ఎంత తక్కువ మీరు ఊహించుకోండి ఒక్కసారి ఎంత అనుకుంటారు 5,000 4,000 3,000 1,000 చెప్పండి పోనీ 500 కాదు సార్ ఇంకా చెప్పండి సరే ఇంకెంత అనుకుంటారు చెప్పండి మీరు ఎంత అనుకుంటారు 400 300 కాదు కేవలం 290 రూపాయలకి మాత్రమే ఎంత కేవలం ఎంతమ్మా 290 రూపీస్ కే మీకు ఫుల్ కోర్స్ 1 ఇయర్ విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే చూడండి మీకు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఫుల్ వీడియో క్లాసెస్ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ రాసుకోండి ఎస్ఐ ఎగ్జామ్ రాయండి ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు ఇన్డెప్త్ గా ఉంటది కేవలం 290 రూపీస్ కే ఇది కొద్ది రోజులు మాత్రమే ఈ 1 ఇయర్ ప్యాకేజ్ ఉంటుందమ్మా 290 రూపీస్ కి తర్వాత మంది రేట్లు పెరుగుతాయి మన తర్వాత ఏంది సార్ అని నన్ను అడగద్దు ఓకేనా ఓకేనమ్మా మా ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ ని కొనుక్కోండి ఆన్లైన్ వీడియోస్ ని కొనుక్కోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా నేను మీ భరత్ సార్ నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం